బీఎస్సీ సమావేశానికి తమకు ఆహ్వానం రాలేదని బీజేపీ ఈటల రాజేందర్ అన్నారు. ఇక బీజేపీ సభ్యుల్ని అవమానించారని అసహనం వ్యక్తం చేశారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి అవమానం జరగలేదని, ముగ్గురు సభ్యులున్న బీజేపీకి అసెంబ్లీలో కనీస ఆఫీస్ గది కేటాయించలేదని ఈటల ఫైర్ అయ్యారు. నేషనల్ పార్టీ సేవైతనే సిపిఐ గాని సిపిఎం గాని చివరికి జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళ పార్టీ కూడా ఒక సభ్యుడు ఉన్నప్పటికీ కూడా బీఎస్సీకి పిలిచి ఆనవాయితీ ఉండే ఆ సంస్కారం, ఆ బ్రాడ్నెస్ ఆనాటి ప్రభుత్వాలకు ఉండే, కానీ సమైక్య పాలకులకు ఉన్న సోయి, సమైక్య పాలకులకు ఉన్నటువంటి బ్రాడ్నెస్, ప్రజాస్వామ్య మర్యాదల్ని కాపాడంలో వాళ్లకున్న సాంప్రదాయాన్ని కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి లేదని చెప్పి అర్థమవడానికి ఇవాళ సజీవ సాక్ష్యం ఇవాళ బీఎస్సీలో భారతీయ జనతా పార్టీ లేకపోవడం. నేను అడుగుతాను, ముగ్గురు శాసనసభ్యులం ఉన్నాం, అయినా మాకు ఎంట్రీ లేదు. రెండో అతి బాధాకరమైన అంశం ఏంటంటే అన్ని పార్టీలకు కూడా ఆనాడు 294 శాసనసభ్యులున్న సభలో 10-12 పార్టీలు ఉన్నప్పటికీ కూడా అన్ని పార్టీలకు వాళ్ళ వాళ్ళ ఆఫీసుల కోసం రూములు ఉండేది, శాసనసభ పక్షం రూములు ఉండేది. కానీ ఇవాళ ఈ అసెంబ్లీలో 119 మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద అకామిడేషన్, ఇంత పెద్ద ఎత్తున రూములు ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు ఇవాళ ఒక రూమ్ కూడా కేటాయించకుండా అవమానించడం అనేది ఏదైతే ఉందో ఇది కక్ష సాధింపుకి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది అత్యంత అవమానకరమైనటువంటి పద్ధతి తప్ప ఇది ఆ పార్టీకి, ప్రభుత్వానికి, శాసనసభకి, శాసనసభ స్పీకర్కి ఇది శోభనివ్వదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. సమస్యల నుంచి పక్కదారి పట్టించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అసెంబ్లీ సమావేశాలు కుదిరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఇక వరదల్లో నష్టపోయిన ప్రజలను వదిలేసి సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లటమే అందుకు నిదర్శనమని అన్నారు. ఇక విషాదంలో ప్రజలు ఉంటే రైతు రుణమాఫీ అని ప్రకటించి సంబరాలు చేసుకుండాలని పిలుపునివ్వటం ఏంటని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే సీతక్కతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మనతో ఉన్నారు. సీతక్క, ఈ 3 రోజులే సమావేశాలు కుదించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? రాష్ట్ర చరిత్రలో అత్యంత తక్కువ అసెంబ్లీ పని దినాలు జరిగిన రోజులుగా, అంటే ఇయర్గా ఈ కేసీఆర్ గారి పరిపాలన మిగిలిపోతుంది. ఏదైనా విశాలంగా అసెంబ్లీ అంటేనే రాష్ట్రంలోని అన్ని సమస్యలకు ఒక చట్టబద్ధమైనటువంటి పరిష్కారం చూపేటువంటి వేదిక. కానీ అట్లా కాకుండా ఏదో ప్రకటనలతోటి లేదా 3 రోజులు నడిపి మూతేసుకొని పోదాం అంటే ఇది నిజంగా అత్యంత తక్కువ రోజులు జరిపే, మీరు డేస్ తీయండి, మొత్తం ఈ 5 సంవత్సరాల్లో అత్యంత తక్కువ రోజులు జరిపినటువంటి చరిత్ర. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఎన్నిసార్లు మైకులు కొట్టేసినా, బంద్ అయినా, లేకుంటే అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ అయినా కూడా మళ్ళీ నడిపినటువంటి చరిత్ర. కానీ ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ లేకున్నా అసెంబ్లీ నడపాలంటే ఎందుకు అంత వెనుక వేస్తారు? ఒకవేళ నడిపినా కూడా ఆ 4 రోజులు వాళ్ళు డబ్బా కొట్టించుకో పొగుడుకోవడానికే సరిపోతుంది తప్ప వేరే మాట్లాడడానికి అయితే, అంటే క్వశ్చన్స్కి అయితే అవకాశం ఇస్తలేదు. ప్రజల సమస్యలు కావచ్చు, ఆకాంక్షలు కావచ్చు, డిమాండ్లు కావచ్చు, చర్చకు ఒక వేదిక అసెంబ్లీ. కానీ అలాంటి అసెంబ్లీ వేదికగా చర్చించడానికి ఎందుకు వెనుకపోతుంది ప్రభుత్వం? వాస్తవాలు బయటికి రావద్దని, ప్రభుత్వం ఎప్పుడు బుల్డోజ్ చేయాలి, ఎప్పుడు సంబరాలను చూపించాలి, సమస్యలను చూపించకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంటుంది. సమస్య ఒకటి ఉంటే పరిష్కారం ఒకటి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వరదలు వస్తే మహారాష్ట్రకు పోయారు, అది సమయం సందర్భం కాదు, కానీ వారికి తెలియదా? కాకపోతే ప్రజలు మూడంతా అటుపోయింది అటుపోయింది అని ఈ వరద సమస్యను మర్చిపోవాలండి. అదేవిధంగా అయినా కూడా సమస్యను ఎదుర్కొంటున్న రైతులు మా పరిస్థితి అంటారు కాబట్టి వరదకేమి ఇస్తారో చెప్పకుండా రైతు రుణమాఫీ అనేది ఎప్పుడో 4 ఏళ్ల కింద చేయాల్సింది. ఇప్పుడు వరదలలో కొట్టుకున్నటువంటి ప్రజలు, భూములు కోల్పోయినటువంటి ప్రజలకు వరదతో పాటు రుణమాఫీ కావాలి. కానీ వరదది కూడా పక్కన పడేసి ఓన్లీ రుణమాఫీదే ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఒక సమస్యతో ఇంకో సమస్యను పక్కదారి పట్టించి అసలు సమస్యలు చర్చించకుండా చేయడం కోసమే ఇలాంటి, అంటే అసెంబ్లీ పని దినాలను కుదింపు చేయడం. అంటే వరద సహాయ చర్యలకు క్షేత్రస్థాయిలో ఇలాంటి ప్రతినిధులు పనిచేస్తున్నారు, కానీ ఏకంగా సీఎం రావడం లేదు. గతంలో అయితే సీఎం వెంటనే అక్కడికి వెళ్ళి ఓదార్పిచ్చే వాతావరణం పరిస్థితి ఉండేది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? వాళ్ళు అంటే లెక్కలేని తనం వచ్చేసి, ఏం కాదు మేము ఏం చేసినా నడుస్తుంది, ఏదో ఇయో ఇట్లా సమస్య అక్కడ ఉంది, సంతోషాన్ని ఇక్కడ చేసుకోమంటున్నారు. అందుకోసము మన పాలకులు ఎవరమున్నా, ప్రజాప్రతినిధులైనా, పాలకులైనా, అధికారులైనా మానవత్వంతో కూడినటువంటి పరిష్కారం, అంటే
పరిపాలన జరగాలి ఎందుకంటే ఏదో టైం మీద పోయి మనం ఈ వాగ్దానం చేస్తే మనం గట్టెక్కుతాం ఓట్లు పడతాయి అని ఓట్లది కాదు మన ప్రజలు మన కోసం కష్టపడుతున్నారు అంటే మనల్ని గెలిపించుకున్నారు మన మీద భరోసాతో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఏదో చూస్తా ఆదుకుంటదని ఆలోచనతో ఉన్నారు ఖచ్చితంగా పోయి ప్రభుత్వం నేరుగా కలిసి వాళ్ళకి భరోసా ఇవ్వాలి పిలిపించుకోవాలి అక్కడ ఆ ప్రాంతాలన్నీ ఊరూరు పోకు ఒక ఊరు దగ్గర లేదా డ్యామేజ్ అయిన కాడికి వచ్చి అవి చూసి ఆ విషాదాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు పరిష్కారం చూపాల్సినటువంటి బాధ్యతాయుతమైన స్థానంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్లకు సంపూర్ణమైనటువంటి భరోసా ఇవ్వాలి కానీ ఈ నెగ్లిజెన్స్ అనేది ఇది చాలా చాలా అన్యాయం థాంక్యూ ఇది మొత్తం మీద ప్రజల సమస్యలు ఉంటే పరిష్కారం చూపించకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వము సీఎం కేసీఆర్ ఇక్కడ వరదలతో అవస్థ పడుతున్న సమయంలో సీఎం కేసీఆర్ అక్కడ మహారాష్ట్ర వెళ్ళడం కావచ్చు ఒకవైపు విషాదంలో ఉన్న ప్రజలు ఒకవైపు ఉంటే మరోవైపు సంబరాలకు మంత్రి కేటీఆర్ పిలుపు ఇవ్వడం కావచ్చు ఏది చూసినప్పటికీ ఇది పక్కదారి పట్టించే చర్యలుగానే ఉన్నాయి ఏం చేసినా తమకు చెల్లుబాటు అవుతుందని ఒక ధోరణి కనబడుతుంది అదేవిధంగా అసెంబ్లీ సమావేశం కూడా చాలా కుదించడం చరిత్రలోనే శాసనసభ చరిత్రలోనే అసెంబ్లీ చరిత్రలోనే అతి తక్కువ దినాలు పని దినాలు అసెంబ్లీ నడిపిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం బీఆర్ఎస్ హయాంలోనే ఈ రెండవసారి బీఆర్ఎస్ అధికారంలోకి చేపట్టాకే ఇంత తక్కువ పని దినాల్లో అసెంబ్లీ నడిచింది ప్రజల సమస్యలకు ప్రజల డిమాండ్లకు కావచ్చు ప్రజల విషయాలకు అంశాలకు పలు అంశాలకు చర్చించే మంచి వేదిక ఒక దేవాలయం లాంటి అసెంబ్లీని ఇలా నామమాత్రంగా మొక్కుబడిగా నడిపించి చేతులు దులుపుకునే ప్రయత్నం ఏమాత్రం మంచిది కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ములుగు ఎమ్మెల్యే సీతక చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో శ్రీనివాస్, సిటీవిజన్ హైదరాబాద్. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అయినా సీఎం కేసీఆర్ కు రైతు రుణమాఫీ గుర్తు రావటం సంతోషమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 36,000 లోపు బకాయిలు ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. ఇక విడతల వారీగా రైతు రుణమాఫీ చేస్తామని గత ఎన్నికల్లో ప్రకటించారని, ఆ విధంగా ఇప్పటికే రైతు రుణమాఫీ పూర్తి కావాలన్నారు. ఇక అన్ని సబ్సిడీలు ఎత్తివేసి రైతు బంధు మాత్రమే ఇస్తున్నారని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక వాయిదా పద్ధతిలో కాకుండా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి ఎన్నికలు సమీపిస్తుండటంతోనైనా రుణమాఫీ గుర్తుకొచ్చినందుకు సంతోషం అని చెప్పంటున్నా నేను. అంటే వాస్తవంగా అలాంటి ఎన్నికల సమయంలో పంట రుణాలకు సంబంధించి 1,00,000 రూపాయల వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నప్పటికీ తదుపరి కాలంలో అది ప్రతి సంవత్సరం 25,000 అంటే మొదటి ఆర్థిక సంవత్సరం 25,000 తదుపరి 50,000 వరకు తదుపరి 75,000 అట్లాగే 1,00,000 రూపాయల వరకు 4 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నప్పటికీ దురదృష్టం ఏంటంటే ఇంతవరకు కేవలం 36,000 రూపాయల వరకు బకాయి పడ్డ రైతాంగాన్ని మాత్రమే మాఫీ చేయడం జరిగింది. 36,000 పైబడ్డ రైతాంగానికి ఇంతవరకు రుణమాఫీ చేయబడకపోవడంతోనే ఇది ఉందో, ఏ రైతే కానీ సాధారణంగా బ్యాంకుకు కొత్త అప్పు కొనబోతుంటే ముందు పాత అప్పు కడితేనే కానీ కొత్త అప్పు ఇవ్వడు. పాత అప్పు కట్టాలంటే ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుని ఆశ్రయించి ఇలా ప్రైవేట్ రంగంలో రెంట్ లెక్క అంటే వీళ్ళు 24% వడ్డీతోనే ఇది ఉందో అప్పు తీసుకొచ్చి ఈ అప్పు తీరిస్తేనే కానీ మళ్ళీ కొత్త అప్పు పొందేటువంటి ఒక అవకాశం లేకుండా పోయింది. దాంతో ఏమైపోయింది, ఇవాళ ఎంత అప్పు బకాయి పడి ఉంటే అంత వడ్డీ ఇవాళ చెల్లించాల్సిన ఒక పరిస్థితి ఏర్పడింది. అదనంగా ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇక సభ ప్రారంభమైన వెంటనే సీఎం కేసీఆర్ దివంగత నేత ఎమ్మెల్యే సాయన్నకు మృతి పట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు సభ సభ్యులు నివాళులు అర్పించారు. తెలంగాణ అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో భాగంగా తొలుత కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత నేత జి సాయన్న మృతికి సభ సంతాపం ప్రకటించింది. సాయన్నకు నివాళులర్పించి ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అనంతరం సభలో సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి సభ్యులకు చదివి వినిపించారు. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో సాయన్న వివాదరహితుడుగా మృదుస్వభావిక పేరొందారని చెప్పారు. అసెంబ్లీ 3 రోజులు మాత్రమే నిర్వహించాలని బీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు నిర్వహించాలని కాంగ్రెస్ పట్టుబట్టగా బీఆర్ఎస్ మాత్రం 3 రోజులు మాత్రమే సభ నిర్వహించాలని తీర్మానం చేసింది. స్వర్గీయ శాసన గారు 4 దశాబ్దాల పాటు రాజకీయాలలో
శాసనసభ్యునిగా ఇతర అనేక హోదాలలో పనిచేసి ఉన్నారు వారు వ్యక్తిగతంగా నాకు బాగా తెలిసిన వ్యక్తి అధ్యక్ష తమరికి కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎటువంటి సందర్భంలో అయినా సరే చిరునవ్వుతో చాలా పేషెన్స్తో అందరితో కలుపుకొని ఉండేటువంటి వ్యక్తి ఆయన కంటోన్మెంట్ శాసనసభ ఉండే టైంలో నేను సీఎం అయిన తర్వాత కూడా అనేక సందర్భాలలో ఏదైనా ప్రయత్నం చేసి హైదరాబాద్లో కలిపితే బాగుంటుంది మాకు అనేక ఇబ్బందుల్ని నగర ప్రజలతో పాటు మాకు పౌర సదుపాయాలు అందడం లేదు మా ప్రజలు బాధపడతా ఉన్నారు ఒక వికర్ సెక్షన్ కాలనీ కట్టాలన్నా మరొకటి కట్టాలన్నా ఆర్మీ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని చెప్పి ఆ కంటోన్మెంట్ ప్రజల కోసం చాలా తపనబడి చాలా అద్భుతమైనటువంటి ఆలోచనతో అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చేవారు అధ్యక్ష అనేక సందర్భాల్లో చెప్పిన తర్వాత నేను మున్సిపల్ శాఖ మంత్రి గారికి చెప్పి తీర్మానాలు కూడా చేసి పంపించినాం సరే ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచన చేసి కంటోన్మెంట్స్ను కలపాలి నగరపాలికలలోని ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా శుభవార్త అందింది ఆ రకంగానే కానీ సాయన్న గారి కోరిక నెరవేరాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను సాయన్న గారు నిజామాబాద్ జిల్లాలో పుట్టినప్పటికి అధ్యక్ష హైదరాబాద్ చేరుకొని ఇక్కడే సెటిల్ అయ్యి చిన్నపాటి వ్యాపారవేత్తగా ఉండి చాలా చక్కటి అంటే నాన్ కాంట్రవర్షియల్ రాజకీయ నాయకులలో సాయన్న గారు ఒకరు సాయన్న గారి కూతురు లాస్యానందిత అని చెప్పి ఆ అమ్మాయి కూడా రెండు పర్యాయాలు నగరంలో కార్పొరేటర్గా ప్రజలకు సేవలు అందించడం జరిగింది సాయన్న గారి కుటుంబం మా కుటుంబం అధ్యక్ష తప్పకుండా అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం ఏదైనా కానీ వారి లోటు తీర్చలేనటువంటిది తమరి ఆదేశం మేరకు తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఉన్న అధ్యక్ష రాష్ట్రంలో రైతులకు అమలు చేస్తున్న రెండో విడత రుణమాఫీని నెలన్నర రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు ఇక ఇప్పటికే 50,000 లోపు రుణాలను మాఫీ చేశామని ఆ పైన ఉన్న వారికి చెల్లింపుల ప్రక్రియను నేటి నుంచే పునఃప్రారంభించాలని సూచించారు తెలంగాణలో మొత్తం 19,000 కోట్ల రూపాయలను అన్నదాతలకు అందిస్తామన్నారు సీఎం కేసీఆర్ రైతు బంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెలన్నర రోజుల్లో అంటే సెప్టెంబరు రెండో వారం వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా అమలు చేయాలన్నారు ఈ మేరకు బుధవారం ప్రగతి భవన్లో రైతు రుణమాఫీపై సమీక్ష నిర్వహించారు సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సీఎం ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్ పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు హైదరాబాద్ నగర శివార్లో కొహేడాలో 199 ఎకరాల్లో 403 కోట్ల రూపాయలతో ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ నిర్వహించబోతున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు ఇక అధునాతన వసతులతో సకల హంగులతో దాన్ని రూపొందిస్తున్నామని అన్నారు ఇక కొహేడా మార్కెట్ నిర్మాణ ప్రణాళికపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు పండ్ల రైతులను ప్రోత్సహించడంతో పాటు ఎగుమతులకు అవకాశం కల్పించేలా మార్కెట్ నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేసినట్టు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు 48.71 ఎకరాల్లో షెడ్లు 16.50 ఎకరాల్లో శీతల గిడ్డంగులు నిర్మించడంతో పాటు 11.76 ఎకరాలలో ప్రత్యేక ఎగుమతుల మండలిని స్థాపిస్తామన్నారు 56.54 ఎకరాల్లో రహదారులు 11.92 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు సీఎం ఆమోదంతో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కు జనబంధు అవార్డును ప్రదానం చేశారు మాజీ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ ఇక శాంతి కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేడి ముఖ్య అతిథిగా పాల్గొని దయాకర్ రావు చేసిన సేవలను కొనియాడారు ఛత్రపతి శివాజీ తర్వాత అలాంటి లక్షణాలున్న వ్యక్తి దయాకర్ రావు అని పేర్కొన్నారు జేడి లక్ష్మీనారాయణ 40 సంవత్సరాలుగా ప్రజల మధ్యన ఉంటూ సేవలందిస్తున్న మంత్రి దయాకర్ కు జనబంధు అవార్డునివ్వడం సంతోషకరమన్నారు జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం చేసినట్లు దయాకర్ రావు తెలిపారు ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా అనేక సేవలు అందించానన్నారు సాగునీటి ద్వారా నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశానన్నారు అనేక ఆరోగ్య సేవల ద్వారా గుర్తింపు పొంది ఆరోగ్యశ్రీకు స్ఫూర్తిదాయకంగా నిలవడం జీవితంలో మర్చిపోలేనిదన్నారు దయాకర్ రావు అంటే ప్రజలందరినీ కూడా తెలిసిన వాడు అటువంటి వాడే గొప్ప నాయకుడు కాగలడు అని ఛత్రపతి శివాజీ గారు మొత్తం మహారాష్ట్రకే కాదు మొత్తం భారతదేశానికే కూడా ఒక ఆదర్శప్రాయమైన నాయకుడు రాజు అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజులో ఉన్న అనేక లక్షణాలు నేను ఎర్రబెల్లి దయాకర్ రావు చూశాను ఆయన జాంతా రాజా అయితే ఈరోజు ఆయన జనబంధు అయ్యారన్నమాట అది మనం గమనించాల్సింది
వాళ్లే నిజమైన నేతలు, వాళ్లే జన బంధువులు అవ్వగలరు. అటువంటి గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తి దయాకర్ రావు గారు. ఈరోజు ఆయన చెప్తున్నారు, ఈ కార్యక్రమానికి వచ్చే వాళ్ళు ఎవరికి కూడా మేము ఇన్విటేషన్ ఇవ్వలేదు. సాయంకాలం దోర్ మీదనే మా నాయన గుణం నాకు బాగా వచ్చింది. మా నాయన కూడా సర్పంచ్గా 30 ఏళ్ళు ఉండి ప్రజల వివిధ స్థాయిలో సేవ చేస్తూ వారి గుణం నాకు రావటం, చిన్నప్పటి నుంచి కూడా నేనే ఒక రాజకీయాల పుస్తకంలో ఉంచుతాను. క్యాసినో గేమ్ తో పాపులర్ అయిన చిక్కోటి ప్రవీణ్ ఢిల్లీలో ఎంపీ బండి సంజయ్ తో భేటీ అయ్యారు. తాజాగా తెలంగాణ బీజేపీ నేతలను వరుసగా కలుస్తున్నారు. ఇక రాజకీయాల్లోకి చిక్కోటి ఎంట్రీ ఇచ్చేందుకే వరుసగా బీజేపీ నేతలను కలుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతోనూ ఢిల్లీలో ఆయన భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వివాదాస్పద తీరులో, వివాదాస్పద వ్యవహారాలతో వార్తల్లో ఉండే చిక్కోటి ప్రవీణ్ను బీజేపీ చేర్చుకుంటుందా అనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి చెందిన సుమారు 100,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై సీఎం కేసీఆర్ కన్ను పడిందని బీజేపీ నేత మాజీ ఎంపీ బూర నరసయ్యగౌడ్ ఆరోపించారు. ఇక ఓఆర్ఆర్ మాదిరిగానే ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఆస్తులను ముట్టుకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు మాజీ ఎంపీ బూర నరసయ్యగౌడ్. ఆర్టీసీలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను సైతం ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటేనే కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికులపై నిజమైన ప్రేమ ఉన్నట్లన్నారు. ఆర్టీసీ భూములను కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు లీజుకు ఇచ్చారని ఆరోపించారు. మెట్రో విస్తరణ అనేది రియల్ విస్తరణ లేక రీల్ విస్తరణ, మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూస్తే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల అమలులో ప్రధాని మోదీని చూసి కేసీఆర్ నేర్చుకోవాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులు ఎట్లా చేశారంటే కోడివి ఈకలు పీకినట్టు వాళ్ళు మొత్తం ఊరు మొత్తం పీకేసిండు. వాళ్ళు మొత్తం నేకెడ్ బ్రాయిలర్ చికెన్ లాగా అయిపోయినారు. ఇప్పుడు గింజలేస్తుండు. అది ఎన్నికలకు నిజమో తెలవాలి. మేము డిమాండ్ చేసేది అంటే మేము స్వాగతిస్తున్నాం పార్టీ ద్వారా, కానీ ఈ సబ్ కమిటీ నోటిఫికేషన్ వరకు లాగకండి. వితిన్ 15 డేస్ సబ్ కమిటీ ఏదైతే రిపోర్ట్ రావాలి, వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలి. కేవలం వాళ్ళనే కాదు, ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ డ్రైవర్సు, ఔట్సోర్స్డ్ క్లీనర్సు, వీళ్ళందరినీ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగుల్లాగా మీరు చేయాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అప్పుడే మీకు నిజమైనటువంటి ఆర్టీసీ మీద కొంత కనీసం ముసలి కన్నీళ్ళైనా వస్తున్నాయని మేము భావిస్తాం. ఇకపోతే ఈ మధ్య పేపర్లో చాలా వస్తుంది, మీ అందరికీ తెలుసు, మననే ఆర్టీసీ కార్పొరేషన్ ఉండగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆర్టీ స్థలాలను మాల్స్ కొరకు, పెట్రోల్ బంకుల కొరకు, వివిధ కమర్షియల్ యాక్టివిటీస్కు 90 ఏళ్ళు 30 ఏళ్ళు 33 ఏళ్ళు లీజుకి ఇచ్చేయడం జరిగింది. మేము తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తాం. హైదరాబాద్ అభివృద్ధిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ సీనియర్ నేత వీరేంద్ర యాదవ్. ఇక మెట్రో విస్తరణ గురించి కేటీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వీరేంద్ర యాదవ్. పాత బస్తీకి 5.5 కిలోమీటర్ల మెట్రోను పొడిగించడం చేత కాని కేటీఆర్ కు భాగ్యనగరం చుట్టూ మెట్రో విస్తరించేలా చేస్తామనటం హాస్యాస్పదమని బీజేపీ అధికార ప్రతినిధి వీరేందర్ యాదవ్ అన్నారు. ఎంఐఎం బీఆర్ఎస్ పోట్ల రాజకీయాల కోసం ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు ఓట్లు, సీట్లు తప్ప వేరే ధ్యాస లేదన్నారు. మెట్రో హైదరాబాద్ మెట్రో గురించి గొప్పగా చెప్పినారు, దాని విస్తరణ గురించి కూడా చెప్పినారు. ఆ విస్తరణ చూడండి, బిహెచ్ఎల్ టు పటాన్ చెరువట, ఎల్బీనగర్ టు హయత్ నగర్ అట, శంషాబాద్ టు కొత్తూరు షాద్నగర్ వరకు అట, మళ్ళీ ఉప్పల్ టు గట్కేసర్ అట, శంషాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిర్పోర్ట్ తుగ్గూడ వరకు పోతుందట, కర్ణాటక టు ఈసీఎల్ అట. మరి ఓల్డ్ సిటీ లిస్ట్ ఎక్కడ పోయింది? ఏదైతే ఇంబ్లీబన్ జీబీఎస్ మన బస్ స్టేషన్ దగ్గర నుంచి శంషాబాద్ వరకు తీసుకోపోతున్నారు కదా ఓల్డ్ సిటీ మేయించి, మరి అదేమే మిస్సింగ్ ఏమైపోయింది? కేటీఆర్ గారు మీరు
అసదుద్దీన్తో మాట్లాడిరా, క్యా అసదుద్దీన్ సాహబ్ కిధర్ హే ఆప్, క్యా కర్ రహే భాయ్ సాహబ్, ఆప్ హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీ హే యా దేశ్ కా నేతా బోల్ కే యహాన్ పే ఔర్ ఏక్ ఆద్మీ కేసీఆర్ దేశ్ కా నేతా నిక్లా ఔర్ ఏక్ ఆప్ ఏక్ నిక్లే క్యా, క్యా కర్నా చాహ రహే హోల్ సిటీ కో ఆప్, హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీ హో కే ఆప్ హైదరాబాద్ పార్లమెంట్ మెట్రో నహీ జా రహా, ఆప్ కిధర్ సో గే భాయ్ సాహబ్, యహీ హే క్యా ముసల్మానో కో ఔర్ హోల్ సిటీ కో పూరా। భర్తకు అందంగా కనిపించాలని బ్యూటీ పార్లర్ కి వెళ్లిన ఓ మహిళ చేసిన ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టింది। ఈ ఘటన హైదరాబాద్ లోని అబిడ్స్ లో చోటు చేసుకుంది। తనని మోడల్ గా చూడాలనుకున్న భర్త కోరికను తీర్చడానికి మహిళ స్థానికంగా ఉన్న ఓ బ్యూటీ పార్లర్ కు వెళ్ళింది। అక్కడ బ్యూటీషియన్ పొడుగ్గా ఉన్న ఆమె హెయిర్ ను కట్ చేసి హెయిర్ ఆయిల్ పెట్టింది। దీంతో మెల్లిమెల్లిగా ఆమె చుట్టూ రాలిపోవడం మొదలైంది। దీంతో భార్య హెయిర్ పోవడం చూసి ఆమె భర్త ఒక్కసారిగా షాక్ గురయ్యాడు। అందంగా కనిపించాలనుకున్న భార్యకున్న వెంట్రుకలు కూడా పోవడంతో తరచుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి। దీనికి కారణమైన బ్యూటీ పార్లర్ బ్యూటీషియన్ పైన కేసు పెట్టాలనుకున్న ఆ మహిళ ఊడిపోతున్న తన వెంట్రుకల్ని పట్టుకొని అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది। దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। हमारा मुतालिबा यही है सर कि हमारे आंटी के जो ट्रीटमेंट के पैसे हो रहे बस वही, तो हम लोगों ने कुछ नहीं बोला। ऑलरेडी हमारे आंटी उनके पास जब काम जो करा रहे थे ट्रीटमेंट उसके 15,000 रुपए ऑलरेडी उन्होंने उनको दिए, तो अब उनको 50,000 रुपए खर्चा हो रहे, तो हम बोले इतने बाल आप चले गए, आपकी तरफ से कुछ कर भी नहीं सकते, आप 50,000 दे दो हम ट्रीटमेंट कराते। बोलते उन्होंने बोले नहीं देते, अरे जो भी कंफर्टेबल है कि हम लगा लेते तब भी उन्होंने नहीं देते बोल रहे, बहुत बहस करे जो करती कर ले हम लोग कोई भी कुछ भी नहीं उखाड़ते बोल के ऐसे बातें करते। तो आपको अभी पीएस पे आप लोगों का कंप्लेंट दे दिया? जी हाँ, पीएस में हम लोग कंप्लेंट दे दिया। इंशाल्लाह आप बस हमको इंसाफ का इंतजार है, बस अल्लाह हमारा साथ दे, और आप लोग की भी यही रिक्वेस्ट है कि आप लोग भी हमारा साथ दीजिए, जितना हो सके सपोर्ट कीजिए, क्योंकि एक लड़की के बाल उनकी पहचान है, क्योंकि बाल नहीं रहेंगे तो कुछ भी नहीं समझ में आता, कुछ एक लेडी दिखते ही नहीं वो ऐसा, तो आप लोगों से रिक्वेस्ट है कि प्लीज हमारा साथ दीजिए। थैंक यू सो मच। మహిళా భద్రతకు ఎల్లప్పుడూ షీ టీం అండగా ఉంటుందని ఎస్ఐ సుమాంజలి అన్నారు। నిర్మల్ జిల్లా మండల కేంద్రంలోని జామ్ గ్రామంలో చిన్న పాపను అమ్మేందుకు సిద్ధపడిన ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది। ఇక నిర్మల్ ఎస్ఐ సుమాంజలి అందుకున్న కీలక సమాచారంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు। శాంతినగర్ ఎల్లమ్మగుడి ప్రాంతానికి చెందిన జార్పాట్ అర్చన శేఖర్ల 5 నెలల కూతురు జామ్ గ్రామానికి చెందిన కల్లై గంగామణి భర్త సంజీవ్లకు 50,000 రూపాయలకు మధ్యవర్తుల ద్వారా అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నారు। విషయం షీ టీం కు తెలియడంతో పాప తల్లిదండ్రులను స్థానిక సారంగాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కృష్ణ సాగర్ జనరల్ డైరీ చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సల్లా శ్రీలత స్వదేశ్ పరికిపండ్ల సమక్షంలో హాజరుపరిచారు। బాలికను ప్రభుత్వ స్త్రీ సంక్షేమ శాఖ సంరక్షణ గృహానికి తరలించనున్నారు। ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని ఎస్ఐ సుమాంజలి తెలిపారు।